సార్, మీరా ఉండాల్సిన చోటిది, మాతో కాదు, తన్నీతోనే ఉండాలి. తను రోజు నీ గొంతుకు వినాలి. త్వరలోనే తను లేచి నడుస్తుందన్న నమ్మకం నాకుంది. నీ మీరా నువ్వే కాపాడుకో. నాకు తెలిసి మీరా అంటే నచ్చని వాళ్ళు లేరు, మీరాకి నచ్చని వాళ్ళు లేరు. బాగా ఆలోచించి చెప్పు. మీరాకి నాకు బాగా తెలిసిన వాళ్ళే ఎవరో ఈ పని చేసి అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ బట్ కార్తీక్ అని ఒకరు తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తను కూడా నో అని చెప్పింది. రెండు మూడు సార్లు ఫోన్ లో మాట్లాడినప్పుడు పొలైట్ గా చెప్పి చూసింది. మరో రోజు చేస్తే తిట్టేసింది. ఆయన ఏమైనా చేసుంటారేమోనని. ఆయన ఎక్కడుంటారు? ఆయన అడ్రస్ తెలుసా మీకు? నాకు బిజినెస్ ఏ ముఖ్యం. దారికి వస్తాడేమో చూడు, లేకపోతే లేపే. మూవ్ అసైడ్ మ్యాన్, వాట్స్ రాంగ్ విత్ యూ? నీతోనే రా మాట్లాడుతున్నాను. నువ్వేమన్నా సైకోనా? గుద్దుంటే చచ్చిపోయిండే వాడివి. ఏయ్, నువ్వు మీరా ఏం పాపం చేసిందిరా? మీరాకేమైంది? మీరాకి ఏమైంది? వెల్, నేను మీరాని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను, నిజమే. బట్ తన చాయిస్, నువ్వే. ఆ విషయం నాకు తెలిసాక నేను తనకి కాల్ చేయడం కూడా మానేశాను ఇంద్ర. ఎనీవే, ఏదైనా హెల్ప్ కావాలంటే లెట్ మీ నో. యా, సతీష్, కాజువాక దగ్గరలో ఒక పెద్ద స్లమ్ ఏరియా ఉందట, అక్కడ నీకెవరన్నా తెలుసా? ఎందుకురా? అది ఇలాంటి ఒక మ్యాటర్ ఏమన్నా జరిగితే ఆ ఏరియాలో ఉన్న పెద్దవాళ్ళకి తెలుస్తుందట, అందుకే. రే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ మామగారు ఇల్లు అక్కడే. రా, రేపు వెళ్దాంలే. అలాగేరా. రే ఇంద్ర, దిగులు పడకుండా వెళ్ళి నిద్రపోరా, రేపు చూసుకుందాంలే. ఇలా చూడు, వచ్చిన మ్యాటర్ మాత్రం చెప్పేసి అంటే వెళ్ళిపోవాలి. ఎవర్రా? అన్నా, మన పాండు చెప్పాడన్నా, అందుకే తీసుకొచ్చాను. ఏంటి విషయం? మరేం లేదన్నా, మీ ఏరియాలో ఒక అమ్మాయిని నలుగురు హత్య ప్రయత్నం చేశారు. అయితే ఏంటి ఇప్పుడు? ఈ ఏరియాలో మీకు తెలియకుండా ఏది జరగదన్నారు. అయితే మా ఏరియా వాళ్ళే చేశారంటున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ లవ్వరు, మొత్తం నలుగురు కలిసి చేశారు. అందులో ఒకరి పేరు కూడా ఏదో శేఖర్ అట. మీకు శేఖర్ అని ఎవరైనా తెలుసానా? రే, వెళ్ళి శేఖర్ ని రమ్మను. ఏంటి తాతయ్య? వీడి పేరు శేఖరే, నా మనవడు. అయితే వీడి చంపాడంటావా? ఓ, హత్య చేస్తే స్లమ్మోడు, దొంగతనం చేస్తే స్లమ్మోడు, రేప్ చేస్తే స్లమ్మోడు. తప్పు చేసే వాళ్ళందరూ ఇక్కడ లేరు, స్లమ్కి బయటే ఉన్నారు. కోపడకండన్నా. రే, ఎవర్రా వీళ్ళని తీసుకొచ్చింది? నాకు మ్యాటర్ ఏంటో తెలియదు. ఏంటో తెలియదు.
ఒంట్లో ఇన్ని సమస్యలను ఉంచుకుని ఏం చేయబోతున్నావయ్యా? ఇక్కడ ఆ సోము గడితే పెద్ద గ్రూపు, ఏదైనా గొడవ వస్తే మనిషిని బోట్లో వేసుకుని సముద్రానికి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికి చేపలకు పడేస్తాడు. కానీ ఆడవాళ్ల జోలికి మాత్రం ఎప్పుడూ వెళ్ళడు. ఇక్కడ జరిగేవన్నీ ఆస్తి గొడవలే, డబ్బు కోసం శాల్తీలు లేపేయడం. కానీ నీ మ్యాటర్ వేరే. పోలీసులకు భయపడే వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. వాడు ధైర్యంగా ఇదే ఊళ్ళో ఉండాలి. నీకు సపోర్ట్గా నేనున్నాను. చెవుడే అనుకుంటే కళ్ళు కూడా దబ్బేరా? డబ్బులు తర్వాత ఇస్తాను, పోరా. మంటుంటే తర్వాత ఇస్తాను చెప్పారా, పోరా. వాడు చెవిటి వాడు కదరా, తిట్టినంత మాత్రాన్ని వినపడుతుందా ఏంటి? వాడు చెవిటి వాడు కదరా, తిట్టినంత మాత్రాన వినపడుతుందా ఏంటి? నీకు ఎన్ని సార్లు చెప్పాను డబ్బులు కావాలంటే వచ్చిన వాళ్ళు అడగద్దు. ఇదే సార్ ఫాస్ట్ మూవింగ్, ట్రై చేసి చూడండి, సౌండ్ బాగుంటుంది. ఇప్పుడు ఎందుకు రా ఇది? నేను సడన్ గా వినే సౌండ్ వల్లే కదా షాక్ అయ్యి నిద్రపోతున్నాను. ఆ సౌండే నాకు వినపడకపోతే. మన వల్ల కాదంటూ ఏదీ లేదు. సడన్ గా ఒక ట్రైన్ మనల్ని దాటుకుంటూ వెళ్తుంది, అది షాక్. ఆ ట్రైన్ మనల్నే దాటి వెళ్తుంది అని ఊహించినప్పుడు అది షాక్ కాదు. అనుక్షణం సమస్యను ఎదురు చూస్తూనే ఉండాలి. ఏది నిన్ను ప్రభావితం చేయకూడదంటే నువ్వు మనస్సు పెడితే సాధ్యమవుతుంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నీ వల్ల అవుతుందని నమ్ము. నిన్ను భయపెట్టే విషయాల నుంచి కాన్సంట్రేషన్ని వేరే వైపు మళ్లించు. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధించవచ్చు. వస్తున్నారా? ఈ విషయం తెలిస్తే పెద్ద గొడవైపోతుంది. ఫైల్ సంగతి బయటికి తెలియనివ్వకండి బాబు. మీరు అడిగిన అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఈ వన్ ఇయర్లో వైజాగ్లో 124 మర్డర్ కేసులు నమోదయ్యాయి. వాళ్లలో సగం మంది లోపలున్నారు, మిగతా సగం మంది ఇంకా బయటే ఉన్నారు. వీళ్లల్లో మీరు వెతికే వాళ్ళని ఎలా కనిపెడతారో తెలియడం లేదు. ముఖ్యంగా మీరు వెతికే శేఖర్ అనే వ్యక్తి పేరు ఈ లిస్టులోనే లేదు. నా వల్ల అయిన సాయం నేను చేశాను. మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. మీరు వాళ్ళని కనిపెడితే నాకు సంతోషమే బాబు. హలో, చెప్పరా. ఏంటి గొడవ? అదే రింగ్ టోన్ సార్. వీడి పేరేంటి అడగండి సార్. నీ పేరేంటయ్యా? రాజు సార్. రాజు బాబు, ఇలాంటి రింగ్ టోనే 1000 మంది దగ్గర ఉంటుంది. అందరినీ అనుమానించగలవా? లేదు సార్. ఈ రింగ్ టోన్ నీకెవరిచ్చారు? నా ఫ్రెండ్. వాడి పేరేంటి?
శేఖర్ ఏంటి సార్, మీరు మాట్లాడమంటే మాట్లాడి చూపించాను, తర్వాత ఏం చేయాలి? ఎవరు మామ వీళ్ళు? ఇలా అన్నానని తప్పగా అనుకోకండి. బీచ్ లో జంటగా తిరిగే వాళ్లలో అన్నచరులు ఎవరో పోల్చుకోవచ్చు, కానీ రింగ్ టోన్ తోనూ పేరుతోనూ మీరు వెతికే వ్యక్తిని కనిపెట్టడం చాలా కష్టం. రెడ్ కలర్ కార్ అని మాత్రమే కన్ఫర్మ్ అయింది. బాబు సార్, ఇది నీకారా? నేను డ్రైవర్ సార్, ఓనర్ ద్వారకా నగర్ లో ఉంటారు. ఓనర్ పేరేంటి? మురళి సార్. సీబుకి ఇవ్వు. అలాగే సార్. అవన్నీ ఇప్పుడు ఎందుకురా? ఉండరా, ఇదిగోండి సార్. రే ఇంద్రా, ఎందుకురా? లేదురా, ఈ సౌండేరా, ఈ సౌండ్ ఎరా ఆ రోజు రాత్రి నాకు వినిపించింది. కన్ఫర్మ్గా ఇదే సౌండ్ వారం రోజుల క్రితం 30 తారీఖు ఈ బండి ఎక్కడికి వెళ్ళింది సార్? బండి 10 రోజులుగా మెకానిక్ షెడ్ లో ఉంది సార్, నిన్నే సార్ తీసుకొచ్చాను. ఆ మెకానిక్ షెడ్ ఎక్కడ ఉంది? ఆ షెడ్ ఏమో సిరిపురం కాలనీలో ఉంది సార్. హలో సార్. ఆ నమస్కారం సార్, మీ బండి రెడీ అయింది సార్? అవును సార్, నిన్న రెడీ అయింది. హలో, ఇది ఎప్పుడు చార్జింగ్ ఉండే ఉండదు. రాయ్, దీన్ని చార్జింగ్ పెడరా. రేయ్, చాలా పనుంది, బౌన్ చేసి అరెంట్లో వచ్చేయాలి, అర్థమైందా? వెళ్ళు. తెలీదు సార్, కానీ ఈ షెడ్డే సార్. ఇద్దరు టెన్షన్ ఒక అడుగుదాం, అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో తెలుసా? అన్న, మెకానిక్ షెడ్ తాళం వేస్తుంది, ఎప్పుడు తెరుస్తారు? భోజనానికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. ఏంటన్నా? 1 గంట అయింది కదా, భోజనానికి వెళ్ళి ఉంటారు, ఇప్పుడు వచ్చేస్తారు. టీ కావాలా? లేదు, వద్దన్న, కాసేపు వెయిట్ చేద్దారా? మెకానిక్ అడిగావుగా? ఏంటి మెకానిక్ అడిగావుగా? అవును. అదిగో వెళ్తున్నాడు మెకానిక్ శాఖ. శేఖర్ని కనిపెట్టేశావురా, ఇందులో తలంకుంటూ వెళ్ళాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు?
అంటే విన్నావరా, ఇంద్ర ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు ప్రతిదీ చెప్తున్నానుగా. ఎందుకురా ఎందుకురా ఫోన్ ఆఫ్ చేశావు? నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. గాయం పెద్దదేం కాదు, కత్తి సేఫ్ అయిన ప్లేస్ లోనే గుచ్చుకుంది, కడుపులో ఏ ప్రాబ్లం లేదు. ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రేపు పొద్దునే డిశ్చార్జ్ చేస్తాను. ఈ మందులు వాడండి. థాంక్ యూ డాక్టర్. ఇప్పుడే వస్తామరా. నేను ఇంద్ర అరవింద్ కవిత మంచి స్నేహితులం, కానీ ఒక్కోసారి స్నేహితులే ద్రోహులుగా మారుతుంటాయి.